ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏలూరు తాలూకా కార్యవర్గ సమావేశం స్థానిక జిల్లా పరిషత్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం భవనంలో అధ్యక్షులు వై శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. సమావేశ ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు లామ్ విద్యాసాగర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో 120 మంది జిల్లా పరిషత్ ఉద్యోగులు చేరటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ నిబద్ధతతో నాయకత్వం చేస్తుంది అని తెలిపారు. జిల్లా పరిషత్ సీనియర్ అసిస్టెంట్ టి నీలిమాదేవి తాలూకా సంఘ ఉపాధ్యక్షులు ఎన్నిక చేశారు. రహదారి భవన శాఖ నుంచి వి కిరణ్ రాజా, మెడికల్ అండ్ హెల్త్ నుంచి వి కృష్ణారావు గారిని సంయుక్త కార్యదర్శులుగా ఎన్నిక చేయబడ్డారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామకృష్ణ, తాలూకా కార్యదర్శి గోపీకృష్ణ పాల్గొన్నారు. ఇక్కడ ముగ్గురు ఉద్యోగస్తులను ఆఫీస్ బేరర్లుగా కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేయడం అయింది. దానికి గల ప్రధాన కారణం ఏలూరులో సంఘం మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు జిల్లా పరిషత్ వారు ముందుగా మమ్మల్ని ఆహ్వానించున్నారు. జిల్లా పరిషత్తులో ఇప్పుడు ఉపాధ్యక్షురాలుగా ఎంపికైనటువంటి నీలిమాదేవి గారు వారి యొక్క బృందం అందరూ కలిసి మమ్మల్ని ఆహ్వానించి ప్రతి సెక్షన్కి తీసుకెళ్ళి ప్రతి ఉద్యోగిని పరిచయం చేసి ప్రతి ఉద్యోగితో మెంబర్షిప్ కట్ చేయించి ఒకేసారి ఒకే పూట 123 మంది జిల్లా పరిషత్ ఉద్యోగుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో మెంబర్షిప్ మెంబర్లుగా చేర్చినందుకు నీలిమాదేవి గారి వారి బృందాన్ని అభినందిస్తూ ఆవిడ్ని ఏలూరు తాలూకా యూనిట్కి ఉపాధ్యక్షురాలుగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆరణ్య నుంచి కిరణ్ రాజా గారిని కూడా ఒక జాయింట్ సెక్రటరీగా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఆయన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నారు ఆర్ఎన్బిలో, ఏలూరు డివిజన్లో వారిని తీసుకున్నాం. అదేవిధంగా ఏలూరు తాలూకా యూనిట్కి ఏలూరు మండలం, పెదపాడు మండలం, కదివేగి మండలం మూడు మండలాలు కలిపి ఏలూరు తాలూకా యూనిట్ కనుక పెదపాడు మండలానికి సంబంధించి వట్లూరు పిహెచ్సిలో ఎంపీహెచ్యుగా ఉన్న కృష్ణారావు గారిని మరొక జాయింట్ సెక్రటరీగా ఈరోజు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర డైరీకి 2023 డైరీకి జిల్లా నుంచి 2,10,000 రూపాయలు యాడ్స్ పంపించడం జరుగుతుంది. దానికి కూడా అందరూ అన్ని తాలూకాలు సహకరించాయి, జిల్లా ఆసుపత్రులు కూడా అందరూ సహకరించారు, వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి కార్యాలయానికి ప్రభుత్వమే భవనం ఇచ్చింది. టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న ఆర్ఎన్బి క్వార్టరు దాన్ని బాగు చేసుకోవడానికి ఉద్యోగులే తలో 10,000 కాంట్రిబ్యూట్ చేసుకొని 280,000 రూపాయలు పోగేసి ఉంచారు. ఆ డబ్బులతో దాన్ని మరమ్మతు చేసి త్వరలోనే ప్రారంభించబోతున్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లా మహాసభ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా మహాసభ త్వరలోనే మార్చిలో ఏలూరు సిఆర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నామని తెలియజేస్తూ దాన్ని కూడా ఉద్యోగులందరూ సహకరించాలని అందరూ కలిసి వచ్చి ఏపీజీఐని మరింత బలపరచాలని కోరుకుంటున్నాం.